పదకొండవ పిఆర్సీని తక్షణమే అమలు చేయాలని కోరుతూ యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ధర్నా కార్యక్రమం చేపట్టడమైంది. కమిటీలతో కాలయాపన సరికాదని రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ రిపోర్టు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులకు 2018 ఏడవ నెల 1వ తారీఖు నుండి 55% ఫిట్మెంట్ తో పిఆర్సీని వెంటనే అమలు చేయాలని, యూటీఎఫ్ ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీడీఓకి వినతి పత్రం అందించారు. ముంచిపుట్టు మండల స్థానిక ఎంపీడీఓ ఆవరణలో ధర్నా చేయటం జరుగుతుంది. మరి ఏదైతే ఈ పిఆర్సీ జాప్యం జరుగుతుందో వెంటనే ప్రకటించాలని మా సంఘం ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, ఏపీ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మండల కేంద్రంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మరి పిఆర్సీ వెంటనే ప్రకటించకుండా కమిటీలతో కాలయాపన చేస్తుంది. మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పిఆర్సీ గురించి అధికారంలో వచ్చిన వెంటనే మీకు మెరుగైన పిఆర్సీ ఇస్తానని, అదేవిధంగా సిపిఎస్ అధికారంలో వచ్చిన వెంటనే రద్దు చేస్తానని మరి హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో మరి ఆ హామీలు ఇప్పుడు అడిగితే కమిటీలతో కాలయాపన చేస్తూ మరి ఇప్పుడు చేస్తాను అప్పుడు చేస్తాను అనే దాపరికంతో మరి పాలన్నీ పొడిగించు కొనిపోతున్నారు. మరి ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్, మరి డిఏలు కూడా ఇతర అలవెన్స్ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించకుండా కాలయాపన చేస్తుంది. మరి ఈ కమిటీ రిపోర్టు వెంటనే ప్రకటించి మరి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మరి కమిటీలో ఉన్నటువంటి రిపోర్ట్స్ మరి ప్రభుత్వానికి, ఉపాధ్యాయులకి, ఉద్యోగస్తులకి, పెన్షనర్స్కి రావాల్సినటువంటి బెనిఫిట్స్ వెంటనే ప్రకటించి మురుగైన పిఆర్సీని 55% ఫిట్మెంట్తో ప్రకటించాలని, దాదాపుగా పిఆర్సీ ప్రకటించకుండా నేటికి 3 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ పిఆర్సీ ప్రకటించే కమిటీలతో ఈ కాలయాపన చేస్తున్నది. ఈ